Welcome back. Amaravati Raitulaku Sanghi Bhavanga Maha Palgunenduku Partilaku Atitanga Netalu Tarali Vastunnaru. Padayatraku Sambandhinchi Marina Vivaralu Andinchenduku Maa Pratinidhi Rakesh Rajamahendravaram Nunchi Live Lo Andubatulo Unnaru. Rakesh. మొత్తానికి రాజమండ్రి పోలీసుల ఓవర్ యాక్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర రాజమండ్రికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, అలాగే పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధా వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే రాజమండ్రిలో చూస్తా ఉన్నాం పోలీసులు ఎంత ఓవర్ యాక్షన్ అంటే, మురళీ గారిని అలాగే నివాసానికి వచ్చి పూర్తి స్థాయిలో అనుమతి లేదు పాదయాత్రకు అంటూ ఉన్నారు. చూస్తా ఉన్నాం పోలీసులు దాదాపుగా మురళీ గారి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అనుమతి కూడా స్పష్టం చేస్తా ఉన్న పరిస్థితి. ఒకవైపు అమరావతి రైతులు పరిటాల శ్రీరామ్, కంటి హరీష్ వీళ్ళంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకొని పాదయాత్రకు అనుమతి లేదు అని చెప్పిన నేపథ్యంలో బయలుదేరి వెళ్తా ఉన్నారు. నడుచుకుంటూ పాదయాత్రకి మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. పోలీసులు కారు అడ్డు నిలబడిన నేపథ్యంలో మొత్తం పాదయాత్రగా వెళ్తా ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు, బిఆర్ నాయుడు గారు, వంగవీటి రాధా, అలాగే పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ వీళ్ళంతా కూడా పోలీసులు కార్లకు ఆపేసిన నేపథ్యంలో అనుమతి లేదు అంటూ వీళ్ళంతా కూడా ఇక పాదయాత్రగా రైతులు ఎక్కడైతే పాదయాత్ర జరుగుతూ ఉందో రాజమండ్రి అక్కడికి వెళ్తా ఉన్నారు. పోలీసులు కావాలని ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేస్తారు. రైతులకు సంఘీభావాన్ని తెలపడానికి వస్తే ఈ విధంగా అడ్డుకోవడం ఏంటి అంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం ఒక ఉద్రిక్త పరిస్థితులు మనకి రాజమండ్రిలో కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం పరిటాల శ్రీరామ్ ఇక్కడికి వస్తే ఇక్కడ అడ్డుకున్నారు, అలాగే బిఆర్ నాయుడు గారు వస్తా ఉన్నారు. బిఆర్ నాయుడు గారిని కూడా అనుమతి లేదు అంటూ అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. ఒక ఉద్రిక్త పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు అనుమతి లేదు అని చెప్పిన నేపథ్యంలో బిఆర్ నాయుడు గారు అలాగే వీళ్ళంతా కూడా పాదయాత్రగా వెళ్తా ఉంటే పోలీసులు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారంటే, శ్రీరామ్ ఒకసారి శ్రీరామ్ ఏం జరుగుతుంది? మీరు శాంతియుతంగా బిఆర్ నాయుడు గారు మీరంతా వెళ్తా ఉంటే పోలీసులు ఆపుతా ఉన్నారు? ఖచ్చితంగా అండి, చూస్తా అంటే పాదయాత్రను మొన్నటి నుంచి చూస్తున్నాం, ఏ రకంగా అడ్డంకులు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ రకంగా ఆపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదో ముందే ఇచ్చింటే నోటీస్ ఇచ్చి కేసులు కట్టుకోవాల్సింది మా మీద. కానీ ఈ రకంగా ఆపేది కరెక్ట్. చూస్తా ఉన్నాం బిఆర్ నాయుడు గారు ఈ కారులో ఎక్కి పాదయాత్ర సంఘీభావానికి వెళ్తున్నారు. వంగవీటి రాధా, శ్రీరామ్, అలాగే హరీష్ వీళ్ళంతా కూడా ఉన్నారు. పోలీసు ఎంత అత్యుత్సాహం అంటే సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే కారు అడ్డం నిలబడిన విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. చూడండి, పూర్తిగా మురళీ గారి నివాసానికి భారీగా చేరుకొని కార్లు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా మేము సంఘీభావం తెలుపుతాము వెళ్తాము అంటే ఇక్కడ కూడా బిఆర్ నాయుడు గారు కారులో కూర్చుంటే ఆ కారు అడ్డం నిలబడ్డాడు పోలీసులు. రాధా పోలీసులు అడుగుతున్నాడు, ఏ పరిస్థితుల్లో మీరు అడ్డుకుంటా ఉన్నారు, ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి అంటే కూడా అనుమతి లేదు అంటున్నారు. రైతులు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు, సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే కూడా ఈ విధమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి చూస్తా ఉన్నాం, 2 నిమిషాలు ఆగాలి అంటూ కార్ల కడ్డ నిలబడిస్తున్నారు. ఈలోపు శ్రీరామ్తో ఒకసారి మాట్లాడదాం. శ్రీరామ్ ఏం జరుగుతుంది రాజమండ్రిలో? మీరు పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్తా ఉంటే బిఆర్ నాయుడు గారిని ఆపేశారు, కారు కడ్డ నిలబడ్డారు, మిమ్మల్ని వెళ్ళనివ్వని పరిస్థితి? ఈరోజు పాదయాత్ర దాని గురించి వచ్చామండి. వచ్చి ఈరోజు రైతులకు సంఘీభావం తెలిపి ఏదైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఒకే రాజధాని అనే దాని మాటకు మేము ఈరోజు సపోర్ట్గా వచ్చాము. మరి పోలీసులు ఎందుకు అసలు ఆపుతున్నారనేది మాకే అర్థం కావట్లేదు. అసలు ఇది ఒక అనవసరమైన యాక్టివిటీ ఇప్పుడు ఆపడం అన్నది. ఎందుకంటే వెళ్ళి మేము సంఘీభావం తెలుపుతున్నాం, అక్కడ గొడవకో లేకుంటే ఏదో రచ్చ చేయడానికి మేము వెళ్ళట్లేదు అక్కడికి. కానీ రైతులకు సపోర్ట్కి వెళ్తున్నాం. ఇది పోలీసుల్లో కూడా రైతులు ఉంటారు, రైతు బిడ్డలే అంతా వాళ్ళు కూడా. మరి ఇది ఎందుకు ఇంత తీసుకొని పైన వైఎస్ఆర్ వాళ్ళు చెప్తే వాళ్ళు మాట ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కనిపిస్తుంది. ఓకే హరీష్, ఏం జరుగుతుంది రాజమండ్రిలో? శాంతియుతంగా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ అరసవెల్తికి వెళ్తా ఉంటే మీరు సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే చూస్తా ఉన్నాం బిఆర్ నాయుడు గారిని ఆపేశారు, మిమ్మల్ని కదలనివ్వనట్లే.